హాయ్ హలో, వెల్కమ్ టు మీల్ మాస్టర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీ మసాలా వడ. దీన్ని మనము ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి. 4 గంటల సేపు నేను 1/2 కిలో శనగపప్పుని 4 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని మనము కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మరీ మెత్తం కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అక్కడక్కడ మనకి శనగపప్పు కూడా ఉండేలాగా చూసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా మనం శనగపప్పుని అంతా కూడా మిక్సీ పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, అంతా మిక్సీ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, చెక్క, లవంగ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లము, వీటన్నింటిని మనం మిక్సీలో వేసుకుందాము. దీన్ని మనం కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని ముందుగా మిక్సీ పెట్టుకున్న శనగపప్పులో వేసేసుకుందాము. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా వేసుకొని వీటన్నింటిని బాగా ఒకసారి కలుపుకుందాం మనం. నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా రావాలి మనకి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండిలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఇందులో వేసేసుకుందాము. ముందు మనం కొద్దిగా వేసుకొని చూస్తే మనకి వేసిన తక్షణం పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ బాగా వేడెక్కినట్లు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చేతికి కొద్దిగా నీళ్ళుతో అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి. ఇదే విధంగా మనం పిండినంతా కూడా వేసుకోవాలి. మసాలా వడలను జస్ట్ మనం చేతిలో కొద్దిగా చెయ్యిని నీళ్ళతో తడుపుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి. వీటిని మనం ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన మాత్రం మాడిపోతాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయి. ఇదే విధంగా మనం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.